आना वे ग्यारंटी तेलंगाना वस्तदी नरसिंहस्वामी की अदे मोक्कीना अंदर तोडपाटु स्वामी दया तेलंगाना राष्ट्रम वच्चिंदी कानी मन चुट्टू एं जरुगुतुन्नदो मनं तेलुसुकोकपोते मनं चाला प्रमादंलो पडतां गोल्माल गोविंदम गारु अड्डगोलुगा मात्लाडेवाळ्ळु इष्टमच्चिन कारुकूतलु कूसेवाळ्ळु ఈ రోజు మన మధ్య తిరుగుతా ఉన్నారు దయచేసి గమనించాలి మనం అప్రమత్తంగా లేకపోతే మునిగిపోయే ప్రమాదం ఉంటది చాలా పెద్ద దెబ్బతలిగే ప్రమాదం ఉంటది ఆనాడు తెలంగాణ వస్తదని నేను ఎట్లా చెప్పినో ఈ రోజు భారతదేశం కూడా అట్లే మార్పు కావాలి భారత రాజకీయాలను కూడా తెలంగాణ ప్రభావితం చేయాలి తప్పకుండా ఈ దుష్ట సాంప్రదాయాలన్నీ పోవాలి ఒక మాట దయచేసి ఆలోచించేయండి కరెక్ట్ గా మనం వచ్చినప్పుడే देश में नरेंद्र मोदी प्रधानमंत्री अटंटे मंच पन जा रंग में जी सा रंगमा करे रंगमा मंच नीट रंगमा ये रंग में जी माट आलोचन चेयर आये डैलागू बता मेक् इन इंडिया अंटे वचने परिश्रम పిల్లగాన్లు గాల్చే దీపావళి పటాకులు చైనాకెళ్ళ వస్తాయా ఇదా మేక్ ఇన్ ఇండియా పిల్లలు ఎగరేసే పతంగుల మాంజా దారం చైనా నుంచి వస్తదా ఇదేనా మేక్ ఇన్ ఇండియా దీపావళికి పెట్టే దీపంతలు కూడా చైనా నుంచి వస్తాయా భారతదేశ జాతీయ జెండా చైనా నుంచి దిగుమతి అవుతదా ఇదేనా మేక్ ఇన్ ఇండియా ఏం జరిగింది దయచేసి ఆలోచన చేయాలి కొత్తవి రాలే కానీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతా ఉన్నారు ఉన్న ఆస్తులు ఉడగొడతా ఉన్నారు కరెంట్ ప్రైవేటీకరణ చేస్తాం మీటర్లు పెడతాం ముక్కుపిండి వసూలు చేస్తాం అని మాట్లాడుతా ఉన్నారు రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తే అదేమో రేవుడీ కల్చర్ అంట రేవుడీ కల్చర్ ఉచితాలు ఇయ్యకూడదట కానీ ఎన్పిఏల పేరిట ఇప్పటికే 14 లక్షల కోట్ల రూపాయలు ప్రజల ఆస్తులను దోచిపెట్టింది ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 8 సంవత్సరాల నుంచి చాలా ప్రమాదకరం మీ అందరికీ తెలుసు గ్రామ గ్రామాల్లో చిన్న చిన్న ప్రజలకు కూడా తెలుసు మన గ్రామాల్లో మనం ఒక మాట వింటాం ఏ మాట వింటాం ఏమంటారు బీమా చేసినవానే వాళ్ళు మాట్లాడరు ఏమంటారు ముసలోను వైతునవు కదా ఏమైనా ఎల్ఐసి కట్టినవా అంటారు ఎల్ఐసి అంటే తెలివని వాళ్ళు లేరు తెలివని ఊరు లేదు అటువంటి ఎల్ఐసి 25 లక్షల మంది ఏజెంట్లు పనిచేస్తారు లక్షలాది మంది ఉద్యోగస్తులు పనిచేస్తారు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కు సమానంగా 35 లక్షల కోట్ల ఆస్తులు కలిగి ఉన్నది ఎల్ఐసి అటువంటి ఎల్ఐసి ని కూడా అమ్మేస్తాం ప్రైవేట్ చేస్తాం నేను అడుగుతా ఉన్న ప్రజల సొత్తు మీ జాగీర్ లాగా మీ అబ్బ సొత్తు లాగా ప్రజల సొత్తును సావకారుల గట్టబెడతాం అంటే భారతదేశం పిడికిలెత్తాలే యువకులందరూ చెప్పి మనవి చేస్తా ఉన్నా ఎల్ఐసి లో ఉండే ఏజెంట్ మిత్రులారా పిడికిలు బిగించి మీరు సైనికులు కావాలి మన ఆస్తిని మనం కాపాడాలి ఇలా కరెంట్ ప్రైవేటీకరిస్తారు ఎట్లా ప్రైవేటీకరిస్తారండి ఇన్ని రోజులు మన డబ్బు ప్రజల సొమ్ముతోని లక్షల కోట్ల రూపాయల విలువైన సబ్స్టేషన్లు కండక్టర్లు లైన్లు జనరేటింగ్ స్టేషన్లు దేశవ్యాప్తంగా వచ్చినాయి వాటన్నిటి కేవలం నామమాత్రం ధరలకు మాకు ఇష్టమైన సావకారులకు మాకు నిధులు ఇచ్చే సావకారులకు ఇచ్చేసి ప్రజల దగ్గర మాత్రం మేము రాళ్ళెత్తి బిల్లులు వసూలు చేస్తామని మాట్లాడుతున్నారు ఈ అరాచకం ఇదే విధంగా కొనసాగితే కేవలం పెట్టుబడిదారుల రాజ్యం అయితే తప్ప పేద ప్రజల సంక్షేమం చూడరు దయచేసి ఆలోచన చేయాలి ఒక్క నినాదమన్న సబ్కా సాత్ సబ్కా వికాస్ సో బక్వాస్ ఎక్కడైనా జరిగిందా వికాసం ఉన్నదా బేటీ పడావో బేటీ బచావో బేటీలు అంగన్వాడీల నిధులు కట్ చేయడమే బేటీ పడావోనా దీనికి ఒకడన మొగోడు సమాధానం చెప్తాడా దమ్ముందా చర్చకొస్తారా అంగన్వాడీలకు కదిలించే నిధులు కోతబెట్టి బేటీ పడావో బేటీ బచావో ఎన్ని రోజులు ఈ మోసం నినాదాలు ఇలా ఉత్తర భారతదేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో మహిళల రేపు జరగకుండా దళితుల మీద దౌర్జన్యం జరగకుండా ఒక రోజన్న గడిచిపోయే పరిస్థితి ఉందా ఈ దేశం మారాలి ఈ మత పిచ్చిలో పడి పనికి మాలినటువంటి దాంతో మనం ముందుకు పోతా ఉంటే అన్ని రకాలుగా నష్టపోతాం నేను మీ అందరికి ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా
ఈ రకమైనటువంటి పద్ధతులలో వీళ్ళు అనుసరించే తప్పుడు విధానాలతో మేక్ ఇన్ ఇండియాలో ఏమి రాకపోయినా 10,000 పరిశ్రమలు భారతదేశంలో మూతబడ్డాయి. ఎక్కడంటే అక్కడ నేను చర్చకు సిద్ధం. ఈ దేశంలో ఏ నగరంలో ఉంటే ఆ నగరంలో చర్చకు సిద్ధం. 50 లక్షల మంది ఫ్యాక్టరీ ఉద్యోగుల ఉద్యోగాలు ఊడిపోయినాయి. సంవత్సరానికి 10,000 మంది బడా పెట్టుబడిదారులు భారతదేశాన్ని వదిలిపెట్టి బయటికి పోతా ఉన్నారు. మేక్ ఇన్ ఇండియా అంటే అన్నవస్త్రానికి పోతే ఉన్నవస్త్రం పోయిందన్నట్టు, ఉన్నవి ఊసిపోతున్నాయి తప్ప కొత్తగా వచ్చిందేమీ లేదు. మాటల గారడి డంబాసారం డబ్బాల పలుగురాలేసి ఊపినట్టు లడా లడా లుడా లుడా మాట్లాడు తప్ప దేశానికి ఏ రంగంలో ఏం జరిగింది. ముఖ్యంగా యువకులు, చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, రచయితలు, కళాకారులు, మేధావులు, దయచేసి ఇక్కడి నుంచి పోయిన తర్వాత మీ మీ గ్రామాలలో మీరు చర్చ పెట్టాలి. మన చుట్టూ ఏం జరుగుతుందో మనం గమనించి అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే ప్రమాదంలో పడిపోతాం, ఇబ్బంది వస్తుంది. ఒకసారి దెబ్బతింటే చాలా ఘోరంగా 100 సంవత్సరాలు వెనుకపోతాం. మేక్ ఇన్ ఇండియా ఏం కనబడుతుంది? కోరుట్ల మిషన్ దావకాన పక్కకు చైనా బజార్, జగిత్యాల అంగడి గద్దెల కాడ చైనా బజార్, కరీంనగర్లో సర్కస్ గ్రౌండ్ కాడ చైనా బజార్. ఇదేనా మేక్ ఇన్ ఇండియా? మేక్ ఇన్ ఇండియా బజార్ ఎటువై, ఇండియా బజార్ ఎటువై? ఊరూరికి చైనా బజార్ ఎందుకు రావట్లే? గోళ్ళు కత్తిరించుకునే నేల్ కట్టర్స్, గడ్డం గీసుకునే బ్లేడ్లు, కూర్చుండే కుర్చీలు, సోఫాలు, దీపావళి పటాకులు ఇవి కూడా చైనా నుంచి రావన్నా? ఇవి కూడా చేయరాదా? ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ఏం జరుగుతూ ఉంది దేశంలో? దయచేసి మాటలు మీరు లైట్గా తీసుకోవద్దు, చాలా తీవ్రంగా తీసుకోవాలి. దీన్ని ఆలోచన చెయ్యాలి. చాలా పెద్ద ఎత్తున మోసపోతాం, పెద్ద ఎత్తున మనం దెబ్బతింటాం. కాబట్టి దయచేసి నా ప్రార్థన మీ అందరితోని, మోసపోయి ఉంటే మోసపడతాం కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఈ విషయాల మీద సమీక్ష చెయ్యాలి. నేను ఎవరినూ నిందించడం కోసం చెప్తలేను. భారతదేశ భవిష్యత్తు గురించి, ఈ దేశం బాగుపడడం గురించి, ఈ దేశంలో ఉన్న నదులు నీళ్లు భూమి మీదకి వచ్చి ఎట్లా తెలంగాణ పచ్చబడ్డదో దేశమంతా బాగుపడే పద్ధతులు రావాలి. కడుపు నిండా దేశానికి కరెంటు రావాలి. ఇలా ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలో కడుపు నిండా కరెంటు రాదు. దేశ రాజధాని ఢిల్లీలో 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కడుపు నిండా మంచినీళ్లు రావు, కరెంటు కోతలు తప్పాయి. ఈ భారతదేశమైనా మనకు కావాల్సింది. స్వతంత్రం కోసం పోరాటం చేసిన పెద్దలు, రక్తం ధారపోసిన స్వతంత్ర సమరయోధులు ఈ భారతదేశం కోసమైనా మనకు వాళ్ళు త్యాగాలు చేసింది. ఈ దేశం మారాలి. ఒక తెలంగాణ బాగుపడితే కాదు. తెలంగాణ జీడిపి 5 లక్షల నుంచి 11.5 లక్షల కోట్లు పెరిగింది. కొంతలో కొంత మనం బాగుపడ్డం. తెలంగాణ పనిచేసిన మందం కేంద్ర సర్కార్ పనిచేసి ఉంటే మన జీడిపి 11.5 కాదు 14.5 లక్షల కోట్లు ఉండాలి. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క దద్దమ్మ చేతగానితనం వల్ల ఒక్క తెలంగాణ రాష్ట్రమే 3 లక్షల కోట్లు నష్టపోయినాం. ఈ మాటలు దయచేసి మీ ఇంటికి పోయిన తర్వాత మీ దగ్గర విలేకరులను అడగండి, చదువుకున్న వాళ్ళని అడగండి, టీచర్లను అడగండి, మీ ప్రొఫెసర్లను అడగండి, ఆర్థిక నిపుణులను అడగండి, అన్ని విషయాలు మీకు తేటతెల్లంగా తెలుస్తాయి. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది, అప్రమత్తంగా లేకపోతే ఒక ఉరవడిలో ప్రచార హోరులో కొట్టుకొని పోతే మళ్ళా ఆగమైపోతాం. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నా? ఆనాటి తెలంగాణ నాయకత్వం చేసిన ఒక చిన్న ఏమరుపాటు వల్ల, చిన్న పొరపాటు వల్ల 60 ఏళ్ళు మనమే ఘోషపడ్డాం. ఎంతమంది చనిపోయినాం, ఎన్ని ఉద్యమాలు చేయాల్సి వచ్చింది, ఎన్ని తిరగాల్సి వచ్చింది, ఎన్ని బాధలు పడాల్సి వచ్చింది, ఎన్ని పాటలు పాడుకోవాల్సి వచ్చింది, ఎన్ని నిరాహార దీక్షలు చేయాల్సి వచ్చింది, మన ఉద్యోగులు ఎన్ని సమ్మెలు చేయాల్సి వచ్చింది. ఒక చిన్న పొరపాటుకు 60 ఏళ్ళు ఘోషపడ్డ జాతి మనది. ఈరోజు కూడా ఈ డంబాసారం గోల్మాల్ గోవిందంగాలను నమ్మితే కింది మీద అయిపోయి ఆగమైపోతాం. అట్లా ఆగం కావద్దని నేను కోరుతున్నా. ఆ పద్ధతిలో మీ అందరినీ కూడా కోరుతూ, ఇంత పెద్ద సంఖ్యలో జగిత్యాల కాడ మీరందరూ వస్తారని నేను అనుకోలే. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినారు. నాకుండే సమాచారం కోరుట్ల దాకా బస్సులన్నీ జామ్ అయిపోయినాయి. కరీంనగర్ రోడ్లో కొండగట్టు దాకా బస్సులన్నీ జామ్ అయిపోయినాయి.
మన సభలో ఉన్నంత సగం మంది